లక్ష్మణ్ గారు 1 మినిట్ మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాల్స్ రెడీగా ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. పబ్లిక్ మనతో మాట్లాడడానికి రామారావు గారు మంగళగిరి నుంచి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే రామారావు. యువకిషోర్ రాజేంద్ర గారు. నమస్తే అండి. లక్ష్మణ్ గారికి, కోటేశ్వరరావు గారికి నమస్కారం అండి. సార్, ఈ డెమోక్రాటిక్ కంట్రీలో సార్ చెప్పండి సార్, చాలా దాదాపు 90% నేరస్తులేనండి. 90% తెలిసి చేసిన వాళ్ళు కొంతమంది, చేయని వాళ్ళు కొంతమంది. అంతే తప్ప ఇవాళ సంబాలేసుకొని గెలిపించిన వాళ్ళంతా కోట్లు పడగలెత్తారండి రాజకీయ నాయకుల్లో. ఇవాళ పార్లమెంట్ లో నా 543 మంది సభ్యులుంటే దాదాపుగా 240 పైసలకు మంది నేరస్తులు ఉన్నారండి. అదే విధంగా అసెంబ్లీలో కూడా, ప్రతి అసెంబ్లీ, ఈవెన్ పలానా అసెంబ్లీలో మంచి వాళ్ళు ఉన్నారా అనేది లేదండి. ఈ మనం చూసాం సార్, లోకడ కర్ణాటకలో బ్లూ ఫిల్మ్ చూస్తా జర్నలిస్ట్ కు దొరికారండి. బ్లూ ఫిల్మ్ చూస్తా జర్నలిస్ట్ కు దొరికాడు ఒక ఎమ్మెల్యే. అట్లా ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటేనండి, నేరస్తులు రూపుమాపాలని న్యాయస్థానాలు ముందుకు ఎందుకు వచ్చింది అంటే, జగన్ ఈ జగన్ ప్రజారంజక పరిపాలన చేస్తున్నాడు. అందులో 50 మంది పేదవాళ్ళకి ప్రతినిధిగా ఉంటున్నాడు. ఇతని మీద యాక్షన్ తీసుకుంటే, ఇతని మీద యాక్షన్ తీసుకుంటే అసలు పేడ వదిలిపోద్ది అనేది కోర్టులు, ప్రముఖ నాయకులు, ఈ వ్యవస్థలు మేనేజ్మెంట్ చేసే ఈ చంద్రబాబు లాంటి వాళ్ళకి ప్రాణ కంటకంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు పిల్లడైనా కానీ. అంటే అంటే ఈ నేరాలు రుజువైతే నిజంగా ఈ ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్ళిపోతే ప్రక్షాళన జరుగుతుందని అనుకుంటున్నారా? చేతి కాదండి. భారతదేశంలో ప్రతి నాయకుడు జగన్ చూసి నేర్చుకోవాలా. జగన్ దెబ్బ కొడితే జగన్ మించిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వస్తారు. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ నాగబాబు. రామారావు గారు మరో కాలు ఉన్నారండి. నాగబాబు గారు నూజివీడు నుంచి. నాగబాబు గారు నమస్తే. నమస్కారం రాజేంద్ర గారు, కోటేశ్వరరావు గారు, లక్ష్మణ్ రావు గారు. హలో, నమస్తే సార్, మాట్లాడండి. సార్, అది మనం ఇక్కడ డిబేట్లు పెట్టుకుంటామే తప్ప దాని మీద ప్రక్షాళన జరగడం అనేది దాదాపు జరిగేది కాదండి. ఎందుకంటే దాదాపు అందరి రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి. ఈ జగమిరిగిన సత్యం అఫిడవిట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టినా కూడా ఓట్లు వేస్తున్నారు. వాటిని చూసే ఓట్లు వేస్తున్నారు కదా జనాలు. ఇది కేంద్రం కంటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటి పార్టీలతో సంబంధం లేకుండా విచారణ జరిగితే తప్ప, పార్టీలతో సంబంధించి ఏదైనా జరిగితే ప్రక్షాళన జరగడం అనేది చాలా కష్టం అండి. ఇలా ఈ డిబేట్లు జరుపుకోవడం, ఒక పార్టీని ఇంకో పార్టీ విమర్శలు చేసుకోవడానికి తప్ప దీని వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ నాగబాబు గారు. కోటేశ్వరరావు గారు, అంటే ఇక్కడ ఒకవేళ ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోనే కాక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది నాయకులు ఉన్నారండి. ఇది అసెంబ్లీలో కానీ అటు ఎంపీలు కానీ చాలా మంది అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఒకవేళ వీళ్ళ మెడకే చుట్టుకుంటుంది కాబట్టి దీనికి అంగీకరిస్తారా, లేకపోతే అంగీకరించడానికి మళ్ళీ అడ్డుగట్ట వేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏడీఆర్ విశ్లేషించినటువంటి దాన్ని బట్టి అసెంబ్లీలోనూ, అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోనూ, పార్లమెంట్లోనూ 2552 మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళ మీద 4550కి పైగా కేసులు ఉన్నాయి. అంటే సగటున ఒక్కొక్కళ్ళ మీద దాదాపు 2 కేసులు వరకు ఉన్నాయి. కొంతమంది మీద ఇంకా ఎక్కువ కేసులు కూడా ఉండొచ్చు, కొంతమంది మీద 1½ కేసు ఉండొచ్చు. అందుకని ఇది ఇవాళ చర్చ పెట్టడాన్ని అవకాశంగా తీసుకొని ఆ పార్టీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానివ్వండి, ఎవరైనా కానీ రాజకీయ కారణాలతో చూస్తున్నారనేటువంటిది మనకి చూస్తున్నటువంటి కాలర్ కాల్స్ బట్టి స్పష్టం అవుతోంది. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళంటే వాళ్ళని మనం తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. ఇది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇది లేదా ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే భారతదేశంలోనో ఉన్నటువంటి సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏదో ఒక రూపంలో ఈ సమస్య ఉన్నది. ఉదాహరణకి మనకి నెల్సన్ మండేలా దాదాపు 25 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాడు. ఆయన మీద అప్పటి ప్రభుత్వం ఆయన ఏం నేరం చేశాడు అనేటువంటిది కాకుండా, నేరం చేసినా చేయకపోయినా రాజకీయ కారణాలతోటి ఒక నేరస్తుడిగా ఆయన్ని చిత్రించి జైలు శిక్ష వేశారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి మారినటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అట్లాగే ఇవాళ టర్కీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎర్డోగన్ మీద కూడా ఒక కేసులో, అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టాడు అనేటువంటి పేరుతో దాఖలైనటువంటి ఒక కేసులో ఆయనకు కూడా శిక్ష పడింది. ఆ శిక్ష పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఎర్డోగన్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ అధికారానికి వచ్చింది. అయితే ఆ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఎర్డోగన్ మీద ఉన్నటువంటి కేసుల నుంచి, అంటే ఆంక్షల నుంచి తప్పించడానికి కోసం పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి మళ్ళా ఆయన్ని ఉప ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యేట్టు చేసి తిరిగి అధినేతగా ఎన్నుకున్నారు. అందువల్ల ఇది ఒక ఒక దేశానికో ఒక రాష్ట్రానికో పరిమితమైనటువంటి సమస్య కాదు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఒక సెనేటర్ చూస్తే అతను అంత